हाय फ्रेंड्स वेलकम बैक टू शारु क्रेजी फुड्स रव्व दोसल प्रिपरेशन चूपिस्तान फ्रेंड्स कावलसिन पदार्थालु 1 कप बियुम पिंडी 1 कप मैदा 3/4 रव्व पच्चिमिरपकायलु अल्लम मुक्कलु जीलकर्र करिवेपाकु चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली। नेक्स्ट ओक एम्प्टी बाउल तीसुकोनि अंदुलो गोधुम रव्व 1 कप बियम पिंडी 3/4 मैदा इंदुलो पच्चिमिरपकायलु जीलकर्र अल्लम मुक्कलु करिवेपाकु पीसेस टेस्ट की सरिपोयिनंत साल्ट। नेक्स्ट दोसा बैटर की सरिपोयिनंत वाटर ऐड चेयाली। दीनंतटिनी दोसा बैटर ला कलुपुकोवाली। मन रव्व दोसल प्रिपरेशन बैटर नी प्रिपेर चेसानंडी। इप्पुडु रव्व दोसल एला वेयालो चूपिस्तानु। नेक्स्ट ओक दोसा तवनी वेड चेसानंडी। दीनि मीद नेक्स्ट दीनि मीद कोंचेम आयिल नी स्प्रेड चेद्दाम। दोसलन्नी ई विधंगा 1 by 1 इंको दोस वेसुकोनी दानि मीद आनियन्स कूडा ई विधंगा स्प्रेड चेद्दाम। आनियन रव्व दोस कोंचेम आयिल कूडा स्प्रेड चेयालि। దోసలతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ శనగపిండి చట్నీని చూపిస్తానండి। దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ శనగపిండి, కొంచెం అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ బెల్లం, 1/2 కప్ చింతపండు, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు। నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసానండి। పోపు దినుసులు వేస్తున్నాను। పోపు బాగా వేగాలి। పోపు దినుసులు వేగాయండి। ఇందులో 2 మిరపకాయలు యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ ఇందులో కరివేపాకు। పోపు వేగింది కదంటే ఇందులో మనం శనగపిండిని యాడ్ చేస్తున్నాం। శనగపిండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। పోపు శనగపిండి వేయించాం కదండి, దీన్ని బాగా చల్లారనివ్వాలి। బాగా చల్లారిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ salt, 2 pinches of పసుపు, అల్లం పేస్ట్, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేస్తున్నానండి। నెక్స్ట్ ఇందులో చింతపండు జ్యూస్, ఇందులో కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేస్తాను। వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం। దోసలకి చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి। ఇంక మనం సర్వ్ చేసుకోవడమే। దోసలు విత్ చట్నీ రెడీ అయిపోయిందండి। రవ్వ దోసలకి ఈ శనగపిండి చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే షారు క్రేజీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందు ఉంటాను। బై ఫ్రెండ్స్।